నమస్తే. 119 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నెంబరున్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు. ఆయన వైరల్ అవుతున్నాడు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన కలవడం ఎమ్మెల్యే హోదాలు. చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కలవడం, సో వీళ్ళంతా పార్టీ మారుతున్నారన్న చర్చ. ఇవాళ రేపు రాష్ట్రంలో ఇప్పుడున్న పాలిటిక్స్లో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పార్టీని ఎమ్మెల్యేనో లేకపోతే ముఖ్యమంత్రినో ఇంకే నాయకుడిని కలిసినా ఖచ్చితంగా పార్టీ మారుతున్నారన్న చర్చనే వస్తున్నది. సో పాల్వాయి హరీష్ బాబు కూడా పార్టీ మారే అవకాశం ఉందా అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి యాడ్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఆయన విజయ సంకల్ప యాత్రకి దూరంగా ఉన్నారన్న ఒక చర్చ నడుస్తూ ఉన్నది. బండి సంజయ్ ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో ఎందుకు పాల్వాయి హరీష్ బాబు దూరంగా ఉన్నారని అడుగుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నా ముందు ప్రస్తుతం పాల్వాయి హరీష్ బాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో మనం ఉన్నాం. నమస్తే హరీష్ బాబు గారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్, మనం వర్షంలో తెలంగాణ చౌరస్తాల కూర్చొని ఇంటర్వ్యూ చేసినాం. సో ఎనీవే కంగ్రాట్స్, మొత్తానికి విజయం సాధించారు. ప్రవీణ్ సారే గెలిపించినట్టున్నారా మిమ్మల్ని మొత్తానికి? ప్రవీణ్ సార్ అని కాదు, మాకు మా కష్టం మమ్మల్ని గెలిపించింది అంతేనా? ప్రవీణ్ సార్ లేకపోతే మాకు ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేది. ఇప్పుడు యాంటీ టీఆర్ఎస్ లేకపోతే యాంటీ కోనప్ప ఓట్స్ రెండుగా డివైడ్ అయ్యాయి, అందుకే మా మెజారిటీ తగ్గింది. ఓకే, లేకపోతే మాకు ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేది. సో ఆ మెజారిటీలో తక్కువ మెజారిటీ రావడానికి కారణమే బీఎస్పీ పార్టీ ఓట్లు చీల్చడం. ట్రయాంగిల్ ఫైట్ లేకపోయి ఉంటే మీకు రిజల్ట్ అటు ఇటుగా ఉండేది కదా? కాదు, ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ఇంకా, ట్రయాంగిల్ లేకపోతే 1-on-1 కంటెస్ట్లో ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేది. అవునా? ఓకే. సో ఏంటి, పార్టీ మారుతున్నారా, కాంగ్రెస్లోకి వెళ్తున్నారా? మాట మారాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారిని కలవగానే పార్టీ మారడం అనే చర్చ కూడా అది అనవసరం. యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారిని 10 సార్లు కలిసి ఉంటాను నేను. ఎప్పుడు? ఈ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 టైమ్స్ కలిసా? మనము ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూడా కలిసాను నేను, మీడియా క్లియర్లో. ఆయన చేంబర్లో కలిసాము, ఆయన ఇంట్లో కూడా కలిసాము చాలాసార్లు. ఇవాళేదో అన్యాపదేశంగా ఒక పిక్చర్ ఫోటో ఎట్లా బయటకు వచ్చింది? ఫోటో అక్కడ చాలామంది ఉన్నారు, ఫోటో తీసి 10 టైమ్స్ కలిసినప్పుడు ఫోటో రాంది, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఫోటో బయటికి? అంటే ఎవరు అక్కడ తీసిన వాళ్ళు. ఓకే, ఎవరు మీలాంటి జర్నలిస్టులు అక్కడ ఉండి ఉంటారు, వాళ్ళు ఫోటోస్ క్యాప్చర్ చేసి దాంట్లో పెట్టారు. అంతే, ఆయన ఇంటికి వెళ్ళి కూడా కలిసారా ఇంతకు ముందు? ఇంటికి వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే 2 చోట్లు. ఆయనకు అఫీషియల్ బంగ్లాలో ఉండట్లేదు, ఆయన సొంత ఇంట్లో ఉంటున్నారు, తర్వాత సెక్రటేరియట్లో చాలా క్రౌడెడ్ ఉంటుంది, అక్కడ కలవడం టైం ఇవ్వడం చాలా ఇబ్బంది. అసెంబ్లీలో ఉండగా కొంచెం పీస్ఫుల్గా ఉండేవాళ్ళం. అసెంబ్లీలో చాలాసార్లు కలిసాము. ఓకే, అసెంబ్లీలో ఆయన చేంబర్లో కూడా కలిసాము, అసెంబ్లీలో ఫ్లోర్లో కూడా కలిసాము. మేము బీజేపీ ఎమ్మెల్యేస్ డెలిగేషన్గా వెళ్ళి కూడా కలవడం జరిగింది. ఓకే, సో చాలాసార్లు కలిసాము. ప్రతి సమస్య మీద ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా ఆయన ఒక పార్టీ ప్రతినిధి కాదు, అక్కడ ప్రభుత్వ అధినేత. మా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే. ఓకే, కాబట్టి మేమేమైనా సమస్య పరిష్కారం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాల్సి. మేము పార్టీ వేరు కావచ్చు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి ఆయన బీజేపీ చెందిన వాళ్ళు. ఫెడరల్ స్ట్రక్చర్లో ఎవరికి ప్రజలు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ లేకపోతే నెంబర్, ఇదంతా నెంబర్ గేమ్. డెమోక్రసీస్ నథింగ్ బట్ నెంబర్ గేమ్. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ నరేంద్ర మోడీ గారికి నెంబర్స్ బెటర్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఒక్క ఓటుతో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు లేకపోతే ముఖ్యమంత్రులు అవుతారు. వాళ్ళని వాళ్ళ ద్వారా ఓడిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ప్రజలు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును మేము శిరసావిస్తాం. సో ఇక్కడ ఏంటంటే పాల్వాయి హరీష్ బాబు రేవంత్ని కలిసిన తర్వాత బయటకు వచ్చి కనీసం మీడియాతో కూడా మాట్లాడాలి, ఏం చెప్పకుండా వెళ్ళిపోయిండు. సో మీడియా లేనే లేదు అక్కడ. లేనే లేదా? ఓకే, మీడియా ఎవరో ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కానీ అక్కడ మీడియా లేదు. అక్కడ హై సెక్యూరిటీ కూడా ఉండింది. అక్కడ నుంచి నాకు తెలిసి ఇవాళ చాలా తక్కువ అపాయింట్మెంట్, నేను కూడా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఊరికి వాకింగ్ చేశాను. ముఖ్యమంత్రి గారు కొడంగల్ వెళ్తున్నారు, అప్పుడే ఆయన కలిసి బయటికి రావడం జరిగింది. సో మీరు గతంలో కాంగ్రెస్లో ఉండి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళే కదా, సో కొంత ర్యాప్ ఉండి ఉంటుంది కదా రేవంత్ రెడ్డితో అందరూ. సో అందుకే మీరు 10 టైమ్స్ కలిసి ఉంటారు, లేకపోతే మీకు అవకాశం? అన్ని పార్టీలు వాళ్ళు కలిశారు, మేము కలిసాము. ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి కలవడం అంటే కొంత ర్యాప్ ఉన్నట్టే కదా. లేదు, ముఖ్యమంత్రి గారిని కలవడానికి 2 చోట్లు, సెక్రటేరియట్ అండ్ ఇల్లు. ఇప్పుడు మనకి ప్రగతి భవన్ కానీ ఇప్పుడు ప్రజాభవన్ అయింది, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉండట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఓన్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి కలుస్తాం. సెక్రటేరియట్ విల్ బి క్రౌడెడ్ ఆబ్వియస్లీ.
సెక్రటేరియట్ మళ్ళీ ఇవాళ సెక్రటేరియట్లో ఆయన దొరకరు, నిన్న మొన్న ఆయన ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎక్కడుంటే ముఖ్యమంత్రి గారిని అక్కడ కలుస్తాం. అభివృద్ధి కావాలి మాకు, మమ్మల్ని ప్రజలు మమ్మల్ని గెలిపించింది ఏంటి, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు మాకు అవకాశం ఇచ్చారు. ఆ అభివృద్ధి చేయడం అంటే మేము 8 ఎమ్మెల్యేలు ఉన్నాము, వారికి 64 ఎమ్మెల్యేలు వారికి ఉన్నారు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు, ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు, నేనైనా టీఆర్ఎస్ వాళ్ళైనా ఎంఐఎం వాళ్ళైనా అందరూ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అభివృద్ధి పనులు చేయించుకోవాలి. ఆయన ప్రభుత్వ అధినేతగా కలిశాను, అక్కడ పార్టీలకు సంబంధం లేదు. సో ఇప్పుడు వచ్చిన వార్తలపైన మీ బీజేపీ పెద్దలు ఏమైనా ఫోన్ చేశారా, ఏంటి ఎవరు చేయలేదు, ఎవ్రీబడి నోస్ వాట్ ఎందుకు కలిశారు, మేము ఏంటో అందరికీ తెలుసు. నేను నా యాటిట్యూడ్ కానీ లైజనింగ్ కానీ అందరికీ తెలుసు. మీరు పిక్చర్ చూసినా క్లియర్ ఉంది, అది ఐ వాజ్ గివింగ్ రిక్విజిషన్ లెటర్ ఇస్తున్నా, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తను వింటున్నారు. గొప్ప విషయమే కదా, మంచి విషయమే కదా. ప్రతిపక్ష నాయకుడికి ఆయన సమాధానం చెప్తున్నారంటే మంచి విషయం. ఇది లేకుండా ఇదివరకు గవర్నమెంట్లో ఆ విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. గతంలో కేసీఆర్ గారిని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలవడానికే మంత్రులకే అవకాశం లేదు. అవును, కొంతమంది మంత్రులు గేట్ ద్వారకు వస్తే మీకు మీకు ఇవాళ అపాయింట్మెంట్ లేదని చెప్తే వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో. ఇటల్ రాజేందర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలే ఆయన, మన హోమ్ మినిస్టర్ గారికి ఎన్నోసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే, గేట్ వరకు వచ్చి వాపసు వెళ్ళిపోయిన సందర్భం. ఈయన అట్లీస్ట్ యాక్సెసిబుల్ కదా, ఈ లైన్ కూడా ట్రోల్ చేస్తారు. అబ్సల్యూట్లీ దాంట్లో ప్రాబ్లం. మంచి ఎవరు మంచి చేసినా కానీ, ఎవరు మంచి నడవడికను అలవరుచుకున్నా కానీ వారిని అప్రిషియేట్ చేయాలి. ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు యూ కెన్ హైలైట్ దిస్ ఇష్యూ. ఓకే, గతంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి సొంత క్యాబినెట్లో ఉన్న మంత్రులకే అవకాశం లేకుండింది. అటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుల ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళ సమస్యలను ఆలకించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ కూడా గొప్ప విషయం. సో ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డితో, ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు? 2-3 అంశాలు మా నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఉండినాయి, కొన్ని రోడ్స్ బ్యాడ్గా ఉన్నాయి. దాని తర్వాత మా దగ్గర ప్రాణాయిత ప్రాజెక్ట్ ఉండింది, దానికి నిధుల కేటాయింపు గురించి కూడా మాట్లాడాము. ఈ 2 విషయాలు రాతపూర్వకంగా ఇస్తే ఏంటంటే ఫార్వర్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఓరల్గా చెప్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి. ఓకే, వెంటనే వారు పక్కనే ఓఎస్డీ గారు ఉన్నారు, ఓఎస్డీ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఉన్నారు. ఈ విషయం కొంచెం చూసి వారికి మా ఏదైనా మళ్ళీ సమాధానం చెప్పండి అని చెప్పారు. వారు కొడంగల్లో వెళ్తున్నారు, అందుకే నాకు ఎక్కువ అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు 10 times కలిసినా అన్నారు, ఇంట్లో కూడా వెళ్ళి కలిసినా అన్నారు, అప్పుడు ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు పర్టికులర్గా? ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను కాగితం పట్టుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ను పేపరు పట్టుకొని వెళ్తాను. మీరైతే అక్కడ ఇవాటి రిప్రజెంటేషన్ అయితే వారి సిస్టమ్ లోనే టైప్ చేశాను. ఆ సమస్యలు వేరు, ఇప్పుడు ఇవాళ ఇచ్చిన సమస్య వేరా? ప్రతిది వేరు వేరు సమస్య. కొన్ని ఒకటేమో పోడు భూముల సమస్య పెద్ద ఎత్తున ఉంది. పోడు రైతుల మీద చాలా కేసులు పెట్టారని, కేసులు ఎత్తేయాలని ఒకసారి. ప్రాణాయిత ప్రాజెక్టు విషయంలో కొంచెం మీరు మనం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఏరియాని విజిట్ చేయడం జరిగింది. సో దాన్ని గుర్తు చేస్తూ దీనికి కొంచెం నిధులు ఇవ్వాలని ఒకసారి డిఫరెంట్ అంశాలు కొన్ని ఒకసారి ఏంటి, చిన్న స్కూల్స్ కాలేజెస్ గురించి చాలా సమస్యలు, ప్రతి సమస్య. ఇప్పుడు కొన్ని మంత్రులనైతే మేము ఆల్మోస్ట్ అందరం ప్రతి మినిస్ట్రీలో ఉన్న మంత్రులందరినీ కలిసాము, అసెంబ్లీలో కలిసాము, మినిస్ట్రీలో కలిసాము. హైదరాబాద్లో ఉంటే మాకేం సెక్రటేరియట్, అసెంబ్లీ లేకపోతే సెక్రటేరియట్లోనే పని. ఇవాళ కూడా సెక్రటేరియట్ వెళ్ళాము, వేరే కార్యదర్శులను కలిసాం. ఇక మన లయజనింగ్ మనకు ఎమ్మెల్యేగా ప్రజల అధికారం ఇచ్చిందే ఏంటంటే డెవలప్మెంట్ చేయమని. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ అధినేతలని వారిని కలవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నాకైతే అంటే ఇంకొకటి ఏంటంటే, మీరు విజయ సంకల్ప యాత్రకి దూరంగా ఉన్నారు అని, బండి సంజయ్ మీ ఆదిలాబాద్లో ఆయన పర్యటిస్తూ ఉంటే యాత్రలో ఉంటే మీరు దూరంగా ఉన్నారని. బండి సంజయ్ గారు ఆదిలాబాద్ మొన్న బాసర్లో బండి సంజయ్ గారు రాలేదు, లక్ష్మణ్ గారు వచ్చారు. నేను శనివారం నుంచి హైదరాబాద్లోనే ఉన్నా. శనివారం మార్నింగ్ నేను శనివారం ఆదివారం మాకు ఢిల్లీలో నేషనల్ కన్వెన్షన్ ఉండేది. ఓకే, శనివారం మార్నింగ్ నేను ఢిల్లీలో దిగగానే మా వైఫ్ ఫోన్ చేశారు. మా గ్రాండ్ మదర్, మా నాన్నమ్మ, మా ఫాదర్స్ మదరు సిక్ అయ్యారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అయితే వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేశారు. ఐసీయూ నుంచే వస్తున్నాయి ఇప్పుడు. ఓకే ఓకే. సో ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండింది, మా గ్రాండ్ మదర్ బాగాలేరు కాబట్టి అది పార్టీకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాను నేను రావట్లేదు అని. పార్టీలో పెద్దలకు అందరికీ తెలుసు ఈ విషయం, దాంట్లో భేదాభిప్రాయాలకు ఎక్కడ తావలేదు. సో వాట్ ఎవర్ మనం ఎక్కడున్నా కూడా ప్రజలకు ఏదైనా న్యాయం చేయడానికి తప్పించి ఈ తూతు మేమే కాన్సెప్ట్లో మనం పడాల్సిన అవసరమే లేదు. సో పార్టీ మారాలి అనే ఆలోచన ఎక్కడ మీకు ఏ కోశాన కూడా లేదు? ఎప్పుడూ లేదు, ఎప్పుడు లేదు. ఆ రోజు మా పార్టీ మారాము, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాం, బీజేపీ తరఫున పోటీ చేసాం, బీజేపీ నుంచి గెలిచాము. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ మమ్మల్ని గుర్తించి ఇవాళ చీఫ్ విప్ పదవి ఇచ్చింది. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ప్రజా సమస్యలు. ఇటీవల మొన్న శాసనసభలో కూడా మాకు ఒక 6 నిమిషాలు టైం ఇచ్చారు సభాపతి గారు. మొత్తం ఉన్న విషయాలన్నింటినీ ఉటంకిస్తూ కొన్ని విషయాలను, ఛత్రపతి మహారాజు, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినాన్ని హాలిడేగా ప్రకటించాలని, ఉస్మాని జనరల్ హాస్పిటల్ని రీబిల్డ్ చేయాలని, ఓకే ప్రాణాయిత ప్రాజెక్టు విషయంలో, సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల విషయంలో అన్ని విషయాలని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. సో మా మనకు సో మీరు నమ్ముతున్నారా చాలామంది టీఆర్ఎస్ నుంచి గతంలో అధికార పార్టీ, సారీ కాంగ్రెస్ నుంచో మిగతా పార్టీల నుంచి అధికార పార్టీలోకి మారినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అధికార పార్టీలో ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది అని. సో దాన్ని ఏమైనా మీరు నమ్మే అవకాశం ఉందా? లేదండి, అధికార పార్టీలో ఉండే అట్లా ఏముండదా? కేసీఆర్ టైంలో డెమోక్రసీ కూని అయిందండి, దాన్ని మనం బూదద్దంలోకి చూడ్డాము. ప్రజాస్వామ్యానికి అసలు ఆయన తెచ్చిన చేటు ఎవరు తెలియదు. ఆయన ఏంటి మనోపలి క్రియేట్ చేయడానికి, ఒక నియంతృత్వానికి అవకాశం కల్పించడానికి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆయన దాన్ని అందరూ పాటించాలని ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పారు, నేను మా ఈ మార్పు తీసుకొస్తా, రాజకీయాల్లో మార్పు తీసుకొస్తా అని. అందుకేనేమో ఇవాళ మా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళని వీళ్ళు కలవడానికి అవకాశం వస్తుంది. సో నియోజకవర్గం, మీ నియోజకవర్గం నేను వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉండే అసలు ఆ ఏరియా, ఆ వ్యవహారం. మీ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎవరు అంత అంటే దానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు వ్యవస్థ ఆ రకంగా తయారవడానికి? మా మదర్ రోడ్లు, ఆ ఇళ్ళు, ఆ వాతావరణం చూసినప్పుడు చాలా దారుణం అనిపించింది. 2004 వరకు మా మదర్ ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. 20 సంవత్సరాల్లో నియోజకవర్గం మొత్తం తిరోగమన దిశలో పయనించింది. మీరు చూసారు ఆ రోడ్లు, చాలా దారుణమైన రోడ్స్, రోడ్స్ బ్రిడ్జ్ కూలిపోయినాయి, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, మున్సిపాలిటీ చాలా దుర్గంధంతో వెదజల్లుతోంది, ఎక్కడ మినిమం మెయింటెనెన్స్ లేదు. దీనికి అంతటికీ ఆ కోనేరు కొనప్ప గారు 15 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఏంది అంటే ఆయన అభివృద్ధి పక్కన పెట్టి ఆయన సొంత పనులన్నీ చేసుకున్నాడు ఆయన. ఓకే, అందుకని గవర్నమెంట్ సిస్టమ్ ఏది మొత్తానికి ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా తయారు కాలేదు. మున్సిపాలిటీని బ్రష్ పట్టించారు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ పాడైనాయి, మినిమం మెయింటెనెన్స్ లేకుండా పోయింది. ఆయనకి ఎంతసేపు ఆయన కుటుంబం, ఆయన ఆస్తి, ఆయన సంపాదన, ఆయన డాంబికం, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని షో చేయడానికి తప్పించి, మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నియోజకవర్గం ఏంది. బయట ఉన్న వాళ్ళకి ఏంటి తిరుపతి నియోజకవర్గం అంటే చాలా గొప్ప నాయకుడిని, గొప్ప నాయకుడు ఉన్నాడని మీరు ఇన్ని రోజులు అనుకుంటారు. మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది అసలు తిరుపతి నియోజకవర్గం అభివృద్ధిలో ఎంత దూరంగా ఉంది. అవును, చాలా దారుణంగా ఉంది. నేను ఒక రోడ్డు వెళ్ళినప్పుడు 1.5 అవర్ పట్టింది, ఆ దైగా మైజా అటు వెళ్ళే దారి అసలు చాలా భయంకరంగా ఉండే. ఒక్కొక్క మండల కేంద్రం నుంచి ఇంకో మండల కేంద్రం వెళ్ళడానికి 1.5 2 గంటలు పడుతుంది. నేను అసలు ఇన్నోవా పట్టుకుని ఆ రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు, ఆ బొలెరోలో తిరగాల్సిన పరిస్థితి. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈ వీటి కోసమే మేము ప్రభుత్వ పెద్దల్ని కలిసేది. ఓకే, ఇటీవల నేను శాసనసభలో కూడా చెప్పడం జరిగింది, మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నీళ్ళే. ఇటువైపు ఒకవైపు ఏమో వారధా నది ఉంటుంది, ఇంకోవైపు వైన్గంగా నది ఉంటుంది, రెండు నదులు సంగమించి తుమ్మిడేటి వద్ద ప్రాణహిత నది ఉంటుంది. ఇటువైపు కుడివైపు ఏమో చిన్న చిన్న నదులు, పెద్దవాగు, ఎర్రవాగు, ఇవన్నీ వెళ్ళి ప్రాణహితలో ఎటు చూసినా నీళ్ళ మా నియోజకవర్గంలో, కానీ ఒక చుక్క నీరు చేలకు పొలాలకు రాదు. అదే శ్రీ మన శ్రీధర్ బాబు గారు ఆ రోజు ఫ్లోర్లో ఉన్నారు, వేరే మంత్రులందరూ ఆ రోజు 14 తారీఖు ఆ రోజు వసంత పంచమి అందరు పెళ్లిళ్ళకి బిజీగా వెళ్ళిపోయారు. శాసనసభలో చాలా తక్కువ మంది సభ్యులు, నేను తను అడగడం జరిగింది, మీరు 2వ పంటకు నీళ్ళు ఇస్తున్నాం, 3వ పంటకు నీళ్ళు ఇస్తున్నాం అని ఏదో మాట్లాడుతున్నారు కదా, మాకు ఒక్క పంటకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, పూర్తిగా వర్షాధారంగా సాగు చేస్తున్నాం అక్కడ, మీరు చూడాలి మా ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో
ఎటువంటి నీ నియోజకవర్గం బాగుపడుతుందని అంటే ఎవరిని కలవడానికైనా సిద్ధం. ఎవరిని కలిస్తే నియోజకవర్గం బాగుపడుతుందని అంటే వారిని కలవడానికి సిద్ధం. అక్కడ రాజకీయ భేదాభిప్రాయాలు ఎలక్షన్ల వరకే రాజకీయాలండి. ఎలక్షన్ల తర్వాత మా నా ఎజెండా పూర్తిగా డెవలప్మెంట్ మీదనే మన కేంద్రీకృతం అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు చూసుకున్నాం. సో 5 సంవత్సరాలు అయితే మీరు బీజేపీలోనే ఉంటారా? బీజేపీ తరఫున ప్రజలు మమ్మల్ని గెలిపించారు, ప్రతిపక్ష నాయకునిగా ఉండండి, మా సమస్యలు తీర్చండి అని వారు తీర్పునిచ్చారు. ఆ తీర్పు చిరసావిస్తాం. మీరు చూస్తారు అసెంబ్లీలో మొన్న మాకు 6 నిమిషాలు అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ మన బడ్జెట్ సమావేశాలు వస్తాయి, ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒక 20 రోజుల పాటు 20 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి సమస్యను లేవనెత్తాం. ప్రతిపక్షం అవసరం ప్రజాస్వామ్యానికి. అసలు ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకులే అవసరం. కేసీఆర్ అనేవాడు ఏం చేశాడంటే పూర్తిగా ప్రతిపక్షాన్ని లేకుండా చేసి, ఆ ప్రతిపక్ష పాత్రను కూడా లేకుండా చేసి ఆయన ఒక నియంతృత్వానికి కొమ్ము కాశాడు. దాంతో ప్రజాస్వామ్యం అంతా రేవంత్ ఏమి మాట్లాడలేదా? ఎట్లా ఉంది పార్టీ గురించి చర్చలేదా? పర్సనల్ విషయాలు నేను లేవనెత్తలేదు. అఫీషియల్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. అంతేనా? ఆయన అఫీషియల్గా నేను ఈ సమస్యలు ఉన్నాయన్నారు. ఆయన ఓఎస్డి గారికి అది ఇచ్చి ఇది సార్ట్అవుట్ చేయండి అని చెప్పారు. దానికి ధన్యవాదాలు. మిమ్మల్ని ఎలక్షన్స్కి ముందు కూడా రమ్మన్నారు కదా పార్టీలోకి? ఎలక్షన్స్ ముందు నన్ను రమ్మన్న మాట వాస్తవం, నేను పోని మాట వాస్తాం. అదే. సో మళ్ళీ ఏమైనా ఆహ్వానించి వచ్చాము రేపు? ఎందుకంటే వీళ్ళకి 4-5 సీట్ల గ్యాపే ఉంది కదా. కొంచెం ఏమైనా ఇబ్బంది వచ్చే క్రమంలో మీలాంటి వాళ్ళని ఆహ్వానించవచ్చు, మీలాంటి దగ్గరి మిత్రులు ఏమైనా. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వారి ఆలోచనలు అటు ఉండొచ్చు, మా ఆలోచనలు. ఇవాళ పార్టీ తరఫున మాకు పార్టీ మా బీజే భారతీయ జనతా పార్టీ మాకు టికెట్ ఇచ్చింది. ప్రజలు మమ్మల్ని గెలిపించారు, అభివృద్ధి ఎజెండా మా ముందుకు పెట్టారు. కాబట్టి మాకు ఇచ్చిన పాత్రను మేము పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. మధ్యలో అభిప్రాయ భేదాలకు తావే లేదు. ప్రతిపక్షంగా ఉంటే ఏమి అక్కడ, అసలు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉంటేనే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం వస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వాళ్ళకు అవకాశమే తక్కువ. మేము 8 మంది మీరు చూడండి. మేము ప్రతిసారి ఇంకొకరికి సబ్జెక్టు డివైడ్ చేసుకుంటాం, మంచి ప్రతిపక్షంగా ఎదుగుతాం. సో మీకు అనిపించిందా మీరు బీజేపీ నుంచి ఎమ్మెల్యేకి గెలిచినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ నుంచి గెలిచుంటే వాళ్ళు అధికార పార్టీలో ఉండేవాళ్ళనేమో అన్న ఆలోచన ఏమైనా వచ్చిందా ఏ క్షణంలో అయినా? అంటే కాంగ్రెస్ తరఫున నిల్చున్నా కూడా గెలిచేవాళ్ళం, ఇవేవట్లా ఉంది. కానీ ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత, పార్టీ మారిన తర్వాత, పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పాత్ర పోషించడంలో అర్థం ఉంది. ఓకే. అల్టిమేట్లీ ప్రజల న్యాయం అనేది బీజేపీ వాళ్ళు 8 సీట్లు గెలిచింది, రేపు అధికారంలో రావచ్చు. దాంతో పాత్రాన మనం తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఓకే. కాబట్టి మనకు ఇప్పుడు ఎంఐఎం ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంలా ఉంది. అక్కడ ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషించాలి, లేకపోతే బీజేపీ పోషించాలి. బీఆర్ఎస్కి ఏంది, వాళ్ళ 10 సంవత్సరాల పాలన వాళ్ళకి లయబిలిటీ అయి కూర్చుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ అవన్నిటి విషయంలో వాళ్ళు ఎదురుదాడి, ప్రభుత్వం నుంచి ఆ డిఫెన్సివ్ మోడ్లోనే ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి లేదు. బీజేపీ మీరు చూడండి, వచ్చే 5 సంవత్సరాల్లో శాసనసభాపక్షంగా మేము ప్రతి సమస్య మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. సరే, ఫస్ట్ సెషన్లో అందరం ప్రమాణం స్వీకారం చేసేవరకే, కుదుర్కునే వరకే 4-5 రోజుల సభ మాత్రమే నడిచింది. తర్వాత ఇప్పుడేమో ఓటాన్ అకౌంట్ మాత్రమే పెట్టారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఓటాన్ అకౌంట్ కూడా చూడండి, అన్ని రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ పెట్టారు, మనం ఎందుకు ఓటాన్ అకౌంట్ పెట్టాము? ఓకే. సబ్జెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే విమర్శించడానికి చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మనం బేసిక్గా మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిశారు, దానికి ఏమైనా రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. నేను ఖరాఖండిగా నేను మామూలుగా అయితే రాకపోదాను. యాక్చువల్గా బయట ప్రచారం జరిగింది కాబట్టి నేను వచ్చిన. అంటే జనరల్గా అయితే ఈ టాపిక్ మీద నేను డిస్కస్ చేయకపోయేవాడిని. మనకు కూడా తెలుసుగా జనరల్ కలుస్తూనే ఉంటారు అపోజిషన్ లీడర్లు కూడా. జనరల్ క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి ఒక అవకాశం. ఇది ఒక క్లారిఫికేషన్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ బాబు గారు. థ్యాంక్ యూ. సో కంక్లూజన్ ఏంటంటే, చాలా క్లియర్గా ఆయన ఉన్నట్టుగానే నాకు అనిపిస్తున్నది. బీజేపీలోనే ఉంటా, బీజేపీ టికెట్ మీద నేను గెలిచిన కాబట్టి ఈ పార్టీలో కంటిన్యూ అవుతాను అంటున్నారు. సో రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, ఆయన ముఖ్యమంత్రి, వీటన్నింటి దృష్ట్యా 1-2 సార్లు కలిసిన, అది కూడా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో చాలా క్లారిటీతో ఉన్నట్టయితే నాకు అనిపిస్తున్నది. సో చూద్దాం భవిష్యత్తులో, ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనా అంటుంటారు కదా, అది మనం మళ్ళీ జరిగినప్పుడే మాట్లాడుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెళ్ళి.